హాయ్ ఫ్రెండ్స్ కోవిడ్ మీద అలాగే ఓమిక్రాన్ మీద డెల్టా వేరియంట్ మీద అవగాహన కల్పించడం కోసం టీమిక్స్టర్ ఛానల్లో వరుసపెట్టి కొన్ని వీడియోస్ ఉన్నాయి మీరు కూడా మీ అభిప్రాయాలను చక్కగా కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోవచ్చు ఇక విషయానికి వస్తే మీకు కోవిడ్ వచ్చిందా లేదా ఆ వచ్చినటువంటి కోవిడ్లో ఓమిక్రాన్ వచ్చిందా లేదా అని చెప్పి తెలుసుకోవడం ఎలా అంటే నిజానికైతే పరీక్షలకు వెళ్ళాలి పరీక్షించి ఇదిగో మీకు కోవిడ్ వచ్చిందండి ఇందులో ఓమిక్రాన్ వేరియంట్ అండి అని చెప్పి చెప్తారు కానీ ఆ పరీక్ష చేయించుకోవడానికి రిజల్ట్ రావడానికి సమయం పడుతుంది కదా ఈలోపే ఒకవేళ మీకు వస్తే అనవసరంగా మీ ద్వారా మరికొంతమందికి అది పాకిందనుకోండి అది సమస్యే కదా సో ఒక బేసిక్ అంచనా ఎలా రావాలి ఓమిక్రాన్ వచ్చిందా లేదా అంటే జ్వరం వచ్చి ఉండి అది కూడా మైల్డ్గా జ్వరం వచ్చి ఉండి జ్వరంతో పాటు గొంతు నొప్పి కనుక ఉందనుకోండి థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా ఏదో అనిపిస్తోంది అనుకోండి మీరు భోజనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఆఖరకు సులభంగా గొంతు లోపలికి వెళ్ళగలిగే పదార్థాలు అరటిపండు లాంటి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా సరే గొంతులో నొప్పిగా అనిపించడము స్క్రాచి త్రోట్ అని చెప్పి పిలుస్తారు ఇచ్చిగా అనిపించడము గొంతు లోపల దురదలాగా అనిపించడము నొప్పిలాగా అనిపించడము మీరు గమనించారనుకోండి ఓమిక్రాన్ వేరియంట్ కోవిడ్ వచ్చింది అని చెప్పి మీరు అనుమానించవచ్చు సో ఆ లక్షణము క్లియర్ కట్గా చెప్తోంది ఓమిక్రాన్ గొంతు నొప్పి వస్తోందని ఎక్కువ శాతం మందిలో గొంతు నొప్పిని గమనిస్తూ ఉన్నారు అలాగే డెల్టా వేరియంట్ కనుక వచ్చింది అనుకోండి డెల్టా వేరియంట్ స్మెల్లో తేడా అనేది వచ్చేస్తుంది అంటే వాసన పీల్చడంలో వాసన తెలియకపోవడము క్లియర్ కట్గా మనం గమనించవచ్చు అదే నాకు వాసన బాగానే తెలుస్తోంది కదా ఏం పర్వాలేదులే నాకు డెల్టా వేరియంట్ లేదులే అని చెప్పి అనుకోవడానికి కూడా వీలులేదు వేరే వేరే లక్షణాలు కూడా ఉన్నాయి అయితే డెల్టా వేరియంట్ ఏంటంటే కొంచెం ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆక్సిజన్కు సంబంధించి కానీ ఇతరత్ర సమస్యలు రాకుండా వేగంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓమిక్రాన్ విషయానికి వస్తేనండి వేగంగా వ్యాపిస్తోంది ఓమిక్రాన్ కానీ లక్షణాలు తీవ్రంగా ఉండడం లేదు ఒకవేళ మీరు రెండు డోసులు వ్యాక్సిన్ ఈ పాటికే తీసుకొని ఉన్నారనుకోండి ఓమిక్రాన్ నుంచి చాలామంది సులభంగా బయటపడుతున్నారు అమెరికాలో కూడా మధ్య మనం వార్తల్లో చూసాం నిత్యం వార్తలలో చూస్తూనే ఉన్నాం లక్షలాది మందికి వస్తోంది యుఎస్ఏలో ఓమిక్రాన్ వేరియంట్ ఎందుకు అలా వస్తుంది అని అంటే దాని యొక్క వేగం వ్యాప్తి చెందే వేగము ఐదు రెట్లు ఎక్కువగా ఉంది డెల్టా కంటే అని చెప్పి శాస్త్రవేత్తలు తేలుస్తూ ఉన్నారు అంతకుముందు కోవిడే ఎంత వేగంగా వ్యాపించిందో మనం చూసాం ముఖ్యంగా సెకండ్ వేవ్లో సో దానికంటే ఐదు రెట్లు వేగంగా వ్యాపిస్తోంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా తెలుసా మాట్లాడుతున్న నాతో సహా వింటున్న మీతో సహా చాలామందికి ఓమిక్రాన్ వేరియంట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ప్రాథమిక అంచనా చెప్తోంది యుఎన్ఓ ఒక డేటా ఇచ్చిందండి ఇంకొక వారం పది రోజుల్లో యూరప్ మొత్తం తీసుకొని చూస్తే సగం యూరప్కు ఓమిక్రాన్ రాబోతోంది అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక డేటా ఇస్తుంది ఒక ప్రొజెక్షన్ అనేది ఇస్తుంది ఎందుకంటే ఓమిక్రాన్ యొక్క వ్యాప్తి చెందే వేగము అంత ప్రచండంగా ఉంది ఐదు రెట్లు ఎక్కువగా ఉంది అయితే ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు రెండు డోసులు వ్యాక్సిన్ కనుక మీరు తీసుకొని ఉంటే బట్ చర్యలు తీసుకోండి మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి చేతులు కడుక్కుంటూ ఉండండి మర్చిపోకండి మళ్ళీ మళ్ళీ మనం అవన్నీ కూడా పాటిస్తూనే ఉండాలి గొంతు నొప్పి వచ్చింది అని అంటే మాత్రము ఓమిక్రాన్తో కూడినటువంటి ఆ వేరియంట్ వచ్చిందేమో అని చెప్పి మీరు అనుమానించాల్సిన అవసరం ఉంది వెంటనే మీరు ఐసోలేషన్ లోపలికి వెళ్ళిపోవడము వైద్యులు సూచించినటువంటి వైద్య విధానాన్ని మీరు ఫాలో అవడము చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇతరులకు స్ప్రెడ్ అవ్వకుండా కూడా మనవంతు బాధ్యత మనం సమాజం పట్ల నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అది విషయం